फ्रेंड्स वेलकम टू अवर चैनल। फ्रेंड्स वालंटीर्ल की 10,000 जीतों तो पाटु उद्योगालु पर्मनेंट चेयाली अनी एमजेएस अने ओक यूनियन वालंटीर्ल की तोडुगा निलबड्डं जरिगिंदी। सो वालंटीर्ल चेस्तुन्न पनिकी व्यवस्थकी सलाम अंटू एमजेएस अंटे महाजन सैन्यं अध्यक्षुडु चेप्पडं जरिगिंदी। सो मनं पेपर्लो गन चूसुकुंटे इदी आंध्रप्रभ न्यूस पेपर्लो रावडं जरिगिंदी। सो प्रेस मीट अनेदी निर्वहिंचारु। अक्कड निर्वहिंचिन मीटिंग्लो एमें चेप्पारंटे భారతదేశ సరిహద్దుల్లో నిత్యం గస్తీ నిర్వహిస్తూ నిద్రాహారం లేకుండా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్న సైనికులు ఏమాత్రం తీసిపోకుండా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా భూతాన్ని భయపడకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికని సేవ చేస్తున్న సైనిక దళం మన సామాజిక అవసరాలను తీరుస్తున్న వాలంటీర్ వ్యవస్థకు సలాం అని మహాజన సైన్యం అధ్యక్షుడు సురేందర్ గారు అయితే తెలపడం జరిగింది। సో నిన్న జరిగిన మీటింగ్లో ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో వాలంటీర్లు అయితే విస్తృతంగా తమ యొక్క సహాయ సహకారాలు సేవలనేవి ప్రజలకు వారధుల అందించారని ప్రభుత్వం ఏదైనా పథకం గాని ఏదైనా స్కీమ్ గాని తీసుకొచ్చి ప్రజలకు అందించాలంటే ఈ కరోనా టైంలో కూడా వాలంటీర్లే దగ్గర ఉండి వాటిని అందించడం జరిగింది। సో చాలా రీసెంట్‌గా చూసుకుంటే 1000 రూపాయల పంపిణీ సో అది కూడా వాలంటీర్లు కరోనా సమయంలోనే అందించడం జరిగింది। అయినా కానీ వాలంటీర్లు ఎలాంటి తీసిపోకలు లేకుండా వాళ్ళు చాలిచాలని జీతాలతో జీవితాలను కొనసాగిస్తూ ప్రజల ఇళ్లల్లో ఉండే ప్రజల ఆరోగ్యం బాగుండాలని వీరు గ్రామాల్లో తిరుగుతూ వారి ఆరోగ్యం ప్రాణాలను సైతం కాపాడేందుకు కష్టపడుతున్నారు। రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్రామ వార్డు సచివాలయాల్లో సైనికుల్లా పనిచేస్తున్న వీరికి ప్రస్తుత వేతనం 10,000 తక్షణమే మంజూరు చేస్తూ వీరికి జీవితాల్లో వెలుగు నింపి న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు। గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి 2018 పిఆర్సి అమలు చేస్తూ సర్వీస్ రిజిస్టర్ అమలు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం ప్రారంభించడం హర్షవ్యక్తమని ఆయన తెలియజేశారు। సో అదేవిధంగా వాలంటీర్లకు నెలకు 10,000 జీతం అందజేయాలని ఎల్లప్పుడూ వాళ్ళకి సహకారాలు అందించాలని మహాజన సైన్యం అయితే తోడ్పడడం జరిగింది। సో ఈ కార్యక్రమంలో మహాజన సైన్య నాయకులు అయితే పాల్గొన్నారు। సో ఇలా వాలంటీర్ వ్యవస్థకి కొంచెం ఒక సంస్థ గాని యూనియన్ గాని సహాయ సహకారాలు అందిస్తే తప్పకుండా జీతం అనేది పెరిగే అవకాశం ఉంటుంది నేనైతే అనుకుంటున్నాను। సో మీకు కామెంట్ ఇందుకు కింద కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి।